హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఐఐటి తిరుపతి నుండి ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వివరాల్లోకి వెళితే ఇందులో 22 క్యాడర్స్ గాను ఈ రిక్రూట్మెంట్ జరగనుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇందులో జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కొంతమందికి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇచ్చున్నారు. కాబట్టి గతంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కూడా ఈ రిక్రూట్మెంట్ లో పోస్టులు అనేవి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఆ సర్టిఫికేట్ ని ఎలా పొందాలి అనేది నేను అంత ముందు ప్రీవియస్ వీడియోలో చేసి ఉన్నాను. ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డు లో అది కూడా యాడ్ చేశాను. అలాగే క్రింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. ఈడబ్ల్యూఎస్ మీద ఏమైనా డౌట్లు ఉంటే గనక ఆ వీడియోని చూసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ లోకి వెళ్తే ఇందులో 22 క్యాడర్స్ గాని రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇందులో ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్ ఉన్నాయి, అదే విధంగా ఫ్రెషర్ పోస్టులు ఉన్నాయి. ఇక ఫ్రెషర్ పోస్టులు గనక ముందు మనం చూసినట్లయితే గనక పోస్ట్ కోడ్ నెంబర్ 20, జూనియర్ అసిస్టెంట్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్, ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ స్కేల్ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు ఉంటుంది. అంటే అలవెన్సెస్ అన్ని కలిపి అప్రాక్సిమేట్ గా 45,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 6 ఉన్నాయి. ఈచ్ కేటగిరీ వైజ్ అనేటువంటి నోటిఫికేషన్ లో ఉంది, దీని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ జాబ్ కి ఆన్లైన్ లో అప్లై చేయండి. దీనికి వచ్చేసి ఫీజు 200 ఉంది. మీరు ఎన్ని పోస్టులకైనా విడివిడిగా అప్లై చేసుకోవచ్చు. ఈచ్ 200 కట్టేసి మీరు ఎన్ని పోస్టులకైతే ఎలిజిబుల్ అవుతారో అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 21, జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1. ఇది వచ్చేసి ఏజ్ దీనికి కూడా 27 ఇయర్స్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీలో హిందీ అండ్ ఇంగ్లీష్ చదివి ఉండాలి. అదేవిధంగా హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వర్క్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ హిందీలో టైపింగ్ వర్క్ అనేది వచ్చి ఉండాలి. దీనికి బేసిక్ స్కేల్ వచ్చేసి 29,200 నుండి 92,300 వరకు ఉంది. దీనికి వచ్చేసి అప్రాక్సిమేట్ గా అలవెన్స్ అన్ని కలిపి అబౌ 50,000 సాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ లోకి వస్తే అన్ని పోస్టులకు గాను ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ కి, ఫ్రెషర్ జాబ్స్ కి 3 ఇయర్స్ ఓబీసీ కి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ కి రిలాక్సేషన్ అనేది ఉంది. ఈ 27 కాక పైన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 16, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్. ఈ పోస్ట్ కు వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ లో చేసి ఉండాలి. దీనికి బేసిక్ స్కేల్ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 10, జూనియర్ టెక్నీషియన్. ఇది వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లో 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. విత్ అట్లీస్ట్ 60% తో పాస్ అయి ఉండాలి. దీనికి కూడా ఏజ్ 27. బేసిక్ స్కేల్ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 11, జూనియర్ టెక్నీషియన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ విత్ అట్లీస్ట్ 60% ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. దీనికి కూడా 27 ఇయర్స్ ఏజ్, సేమ్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అనేటువంటి దీనికి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ కోడ్ నెంబర్ 12, బ్యాచిలర్స్ డిగ్రీ. ఇందులో వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చదివి ఉండాలి విత్ అట్లీస్ట్ 60%. ఇది కూడా 21,700 నుండి 69,100 వరకు స్కేల్ అనేది ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 13, జూనియర్ టెక్నీషియన్ సిస్టమ్స్. ఇది వచ్చేసి చాలా మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. బీఎస్సీ కంప్యూటర్స్ గానీ లేదా బీసీఏ గానీ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ గానీ కంప్యూటర్ నెట్వర్క్స్ గానీ ఐటీ గానీ చదివి ఉండాలి. అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ప్రైవేట్ సెక్టర్ లో అయినా ఎక్కడైనా కూడా మీకు కంప్యూటర్స్ సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా 21,700 నుండి 69,100 వరకు పే అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా ఇంకా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఏమేం పోస్ట్స్ అయితే ఉన్నాయి అనేది చెప్తాను. గానీ మీరు ఈ నోటిఫికేషన్ లో ఇంకా డీప్ గా చూసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్స్ ఉన్నాయి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉన్నాయి, సెక్యూరిటీ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. ఈ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కి 31/7/2019 July 31st తోటి ఈ నోటిఫికేషన్ కి లాస్ట్ డేట్ అనేది అక్కడతో ముగియనుంది. కాబట్టి ఫ్రెండ్స్ త్వరగా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.